కొనసాగించాలి కొనసాగించాలి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి 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 అమరావతిలోని రాజధాని ఒకే రాజధాని ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం వాషింగ్టన్ డిసి ప్రాంతంలో అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు మరి ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసనసభ్యులు సంగండేరి చైర్మన్ గౌరవనీయులు ధూళిపాళి నరేంద్ర కుమార్ గారు పాల్గొన్నారు మన్న వెంకటేశ్వరరావు గారు ఆచంట శ్రీకాంత్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు రాజధానులు వద్దు అమరావతిలోని రాజధాని కొనసాగించాలని పదిహేడు పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలోని మహిళలు ఉద్యమించడం జరిగింది ప్రభుత్వం నిరంకుశంతో అక్కడ అక్రమ అరెస్టులు అక్రమ కేసులు నిర్బంధాలు అణచివేతలు పోలీసు లాఠీ చార్జీ అనేకమైన ఇబ్బందులను ఓర్చుకొని ఒక వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు రేపు సెప్టెంబర్ పన్నెండవ తేదీకి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారికి అమెరికాలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో వివిధ రూపాల్లో సంఘీభావం తెలియజేయడానికి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజధాని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని మూడు రాజధానులు పెట్టేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేనే లేదని కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి చానాళ్ళ నుంచి కూడా నాటకాలు ఆడుతూ ఉన్నాడు కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది నెల రోజుల్లో రాజధాని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు తాగునీరు విద్యుత్ రోడ్లు డ్రైనేజీ లాంటి ఏర్పాటు చేయాలని మరో మూడు నెలల్లో అభివృద్ధి చేసే ప్లాట్లు రైతాంగానికి అప్పచింపాలని ఆరు నెలల్లో ఆ అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని స్పష్టమైన తీర్పిచ్చినప్పటికి కూడా ఆ తీర్పుని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలకు చమరగీతం పాడటానికి మళ్ళా ఉద్యమానికి సమాత్త అయ్యారు భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటం తర్వాత ఈరోజు అమరావతి రాజధాని మహిళా రైతులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం ఖచ్చితంగా చరిత్ర పుటల్లో నిలిచిపోద్ది భారతదేశ ఉద్యమాల చరిత్రకి కొత్త గతిని కొత్త రూపునిచ్చినటువంటి ఉద్యమం ఆ ఉద్యమానికి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ఆ ఉద్యమానికి ఇక్కడ కూడా మేము కూడా పన్నె పదకొండు పన్నెండు తారీఖుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ర్యాలీలు క్యాండిల్ ర్యాలీలు అదేవిధంగా అనేక రూపాల్లో మా యొక్క సంఘీభావాన్ని నిరసన కూడా ఈ ప్రాంత ఉన్నటువంటి ప్రవాసోందరితో కలిపి మరి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని ఏర్పాటుకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన జరిగినప్పుడు శాసనసభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది రాజధాని కోసం ముప్పై వేల ఎకరాలు ఉండాలి నా సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి చిన్న రాష్ట్రం అయింది కాబట్టి అమరావతికి నేను మద్దతు పలుకుతున్నానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల ముందుగో కూడా ఎంతోమంది వైకాపాలోకి సంబంధించిన నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ప్రారంభోత్సవం సందర్భంగా ఈనాటి మంత్రి రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడి మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు రాజధాని ఎక్కడికి పోదు రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఎన్నికల ముందు కూడా ప్రజలకి వాగ్దానం చేసిన పరిస్థితి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ అమరావతి రైతులైతే ప్రాంతంలో ఉన్న రైతులు తమ ప్రాణంగా ఉండే భూమిని రాజధాని కోసం త్యాగం చేశారో ఆ అమరావతి రైతుల యొక్క త్యాగాన్ని అవహేళనం చేస్తూ ఈనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర నుండి అధికార పార్టీకి సంబంధించిన ఎంతోమంది నాయకులు వాళ్ళని అపహాస్యం వాళ్ళ యొక్క త్యాగాన్ని అపహాస్యం చేసిన పరిస్థితి మనం చూడటం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మూడు రాజధానులు ఉంటాయనే ప్రకటన చేసినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేయటం జరిగింది ఎన్నో రకాలుగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు వచ్చే నెల నాటికి అది వెయ్యి రోజుల ఉద్యమాన్ని పూర్తి చేసుకుంటా ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడున్న ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని అభిమానించేవాళ్ళు ఈ రాష్ట్రం అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సమావేశమై మరి దానికి సంఘీభావాన్ని తెలియజేయటం జరిగింది ఈనాడు ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఒకటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు రాజధాని ప్రాంతం మీద చేశారు ఆ ఆరోపణలు అవాస్తవం అని చెప్పి ఈనాడు నిరూపితమైన నేపథ్యంలో మరి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతుల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అమరావతి ప్రాంతంలో వెళ్తా ఉన్నాడంటే పోలీసుల పహారాలతో ముళ్ళ కంచెలతో సెక్రటేరియట్కి వెళ్లాల్సిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందుట్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి వాళ్ళు ఉద్యమం చేసినా పట్టించుకొని పరిస్థితుల్లో మరి అమరావతి రైతులు ఒక పెద్ద ఉద్యమానికి తెరదీయటం జరిగింది చాలామంది చెప్పారు ఇదేదో ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల ఉద్యమం అని చెప్పి ఎంతోమంది అవహేళన అపహాస్యం చేసిన పరిస్థితుల్లో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు వాళ్ళు పాదయాత్ర చేపట్టినప్పుడు రాయలసీమ ప్రాంతం కాదు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పాదయాత్రకి సంఘీభావం తెలియజేయటం జరిగింది మరి రాజధాని అమరావతికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ఆనాటు చూడటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరి న్యాయస్థానం రైతులు న్యాయ కోర్టుకు వెళ్తే న్యాయస్థానం స్పష్టమైన తీర్పునివ్వటం జరిగింది రాజధాని మార్పు సహేతుకం కాదు అని చెప్పి ప్రభుత్వ వాదన కూడా కొట్టివేసిన మళ్ళీ తిరిగి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మేము మూడు రాజధానుల బిల్లు తెస్తామని మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వాలని ఉపయోగించి బరి తెగించి దాడులు చేయటమో భయపెట్టడమో చేసే పరిస్థితి వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం అలాగే వెయ్యి రోజుల పాదయా ఉద్యమం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి నుండి అరసవల్లికి పాదయాత్ర కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్న నేపథ్యంలో మరి ఈ ప్రాంతంలో కూడా ఏ ఉత్తరాంధ్రలో అయితే మరి అక్కడ ప్రజలు కోరుకోకపోయినా మేము వైజాగ్ ప్రాంతాన్ని విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అమరావతికి మద్దతు పలికే రోజులు త్వరలోనే మనం చూడబోతూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం చూసిన ఎన్నో సందర్భాల్లో రాజధాని మీద అక్రమ కేసులు కానీ వివిధ వర్గాలు దళిత వర్గాల చేత కేసులు పెట్టించడం కానీ భూముల్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి కేసులు పెట్టడం కానీ వాటన్నిటిని కూడా కొట్టివేసిన నేపథ్యాన్ని మనం చూడటం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఏ ప్రాంత ప్రజలైనా మీరు రాయలసీమ ప్రాంతమైనా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కోస్తాంధ్ర ప్రాంతాలైనా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే రైతుల త్యాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని నేపథ్యంలో రైతులు త్యాగం చేసి ముప్పై వేల ఎకరాలు ఇవ్వటం జరిగింది రాజధాని ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి అక్కడే రాజధానిని కొనసాగించాలని చెప్పి అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా మరి ఇన్ని రకాలుగా కోర్టులు సూచించినా సరే జడ్జిమెంట్లు వచ్చిన ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు కాబట్టి ప్రజా తీర్పు ద్వారా ఈ ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే అమరావతి సాధ్యపడుతుంది అనేది స్పష్టం అవుతూ ఉంది దానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుంది నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అత్యధిక మెజారిటీ ప్రజా తీర్పు ద్వారా ఇచ్చిన పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళడానికి ముళ్ళ కంచెల మధ్య లేకపోతే పోలీస్ పహారా మధ్య వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడింది ఒక్కసారి మీరు ఆలోచించండి గత మూడు సంవత్సరాలుగా ఏనాడైనా ఏనాడైనా ఒక ముఖ్యమంత్రిగా మీరు ప్రజలను ఆ ప్రాంత త్యాగం చేసిన రైతులను మీ క్యాబినెట్కి పిలిచి ఒక్క రోజున మీరు సమావేశాలు జరిపారా చర్చలు జరిపారా కనీసం మీడియా ముఖంగా వాళ్ళ సమస్యలు ఏంటో ప్రపంచానికి తెలిసేలా సమస్యను పరిష్ పరిష్కరిస్తామన్న ఒక వాగ్దానం మీ దగ్గర నుంచి వచ్చిందా మాట తిప్పను మడమ తిప్ప మాట మాట తప్పను మడమ తిప్పను అన్న మీ వాగ్దానాన్ని ప్రజలందరికీ తెలుసు కదా విశ్వసనీయత గురించి గొప్పలు చెప్పుకునే మీరు ఎస్ 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 అని మూడు సార్లు ఆ రోజు అసెంబ్లీలో బల్ల సరిచి ప్రజా ప్రజలందరి సాక్షిగా మీరు చెప్పారండి అదొక ఒకసారి గుర్తు చేసుకోండి మీ విశ్వసనీయతను నిలబెట్టుకోండి ప్రజాస్వామ్యంలో వ్యవస్థ ఈరోజు మీ చేతిలో ఉంది యంత్రాంగం మీ చేతిలో ఉంది పరిపాలకులు ఉద్యోగులు అన్నీ మీ చేతిలో ఉన్నాయి ఒక్కసారి నిజానిజాలు తీయండి మీరు రాజధాని మీద చేసిన ప్రతి ఆరోపణని ఈరోజు మీరు విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు చెప్పండి తప్పుడు కథనాలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ ఈ ప్రజలకు పప్పు వెళ్ళాలాంటి పథకాలు ఇస్తూ తిరిగి అదే ప్రజల మీద పన్నుల రూపంలో ఆ భారాన్ని మోపుతూ ఒక దుష్ట రాజకీయ క్రీడకు మీరు తెరలేపారు ఇది ఎంతో కాలం సాగదు మరొకసారి ఈ పోరాటాన్ని ముందు కొనసాగిస్తున్న ప్రతి రాజధాని ప్రాంత రైతులందరికీ ఈ ధన్యవాదాలు తెలుపుతూ వారికి వారికి న్యాయం జరగాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నాం ఒక గవర్నమెంట్ వెళ్ళిపోగానే ఇంకో గవర్నమెంట్ వచ్చి మొత్తం మార్చేసి ఏదో మన మరియు పంగా తుడిచేసినట్టుగా వచ్చి చేయటం చాలా తప్పు పని వెయ్యి రోజులుగా వీళ్ళు కష్టపడి యాక్షన్ చేస్తున్న స్ట్రైక్ చేస్తున్న కోర్టు కూడా వద్దని ముట్టిగా ఇంకా అదే చేస్తాను మూడు రాష్ట్రాలు చేస్తానని ఆయన అంటాం చాలా తప్పుగా జరుగుతోంది మనకు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రావాల్సిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అలా జరగకుండా ఉండాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి డిసిషన్ తీసుకుని వెనక్కి తీసేసుకుని ఒకే రాజధాని ఒకే రాజధాని ఉండాలి ఒక రాష్ట్రానికి అనేది పెట్టాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాన్ని అందరూ బలపరుస్తున్నారు అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మేమందరం కూడా కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మన్నించి ఇమ్మీడియట్గా సీఎం గారు అమరావతిని రాజధానిగా ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము